తునీషియన్ ఫ్రైడ్ వెజిటబుల్స్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బేబీ కార్న్, బెల్ పెప్పర్ అంటే క్యాప్సికం అంటాం కదా అది, అలాగే టొమాటో, జుక్కుని, ఉల్లిపాయ, కొత్తిమీర, బంగాళాదుంప ఇది కొద్దిగా ఉడికించి పెట్టుకున్న గుడ్డు, వెల్లుల్లిపాయలు, వెనిగర్, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి. కొంచెం స్పైసీగానే ఉంటుంది డిష్ ఇది, మీరు చూసారు కదా బోల్డ్ అన్ని చిల్లీ ఫ్లేక్స్ ఇంకా పెప్పర్ రెండు కూడా తీసుకున్నాం, కాస్త కారం సైడే ఉంటుంది. యూజువలీ ఒక ఫ్లేవర్ మీకు చెప్పే ఉంటాను, హరీసా అని చెప్పని ఒక సాస్ వస్తుంది అన్నమాట, కొంచెం స్పైసియర్ సైడే ఉంటుంది అది, మిడిల్ ఈస్టర్న్ సైడ్ కానీ లేకపోతే మెడిటరేనియన్ స్టైల్లో ఇట్లాంటి దాంట్లో వస్తుంటుంది. ఆ టేస్ట్ వస్తుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది మనం ఈ కాంబినేషన్లో చేసినప్పుడు బాగుంటుంది. లేదంటే హరీసా సాస్ ఉన్నట్లయితే దాన్ని కూడా మొత్తం కుకింగ్ అయిన తర్వాత సాత చేసినప్పుడు పైనుంచి హరీసా కొద్దిగా యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ మనం దానికి రిజెంబుల్ చేస్తూ ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకున్నాం అన్నమాట. కొద్దిగా ఆయిల్ వేద్దాం. వెల్లుల్లిపాయలు కొద్దిగా ఫైన్ చాప్ చేసుకుంటున్నాం. అలాగే ఆనియన్ కూడా. కొంచెం పెద్ద సైజ్ డైస్ ఉంటే బాగుంటుంది దీనికి, అదేవిధంగా కట్ చేసుకుంటాం. డిష్లో హార్డ్ టు సాఫ్ట్ వెజిటబుల్స్, ఉడకడానికి ఎక్కువ సమయం పట్టే వెజిటబుల్ ఫస్ట్, తక్కువ సమయం పట్టే వెజిటబుల్ చివర, అలా వేసుకుంటే సరిపోతుంది. బేబీ కార్న్ కట్ చేసుకుంటున్నాం. ఇది కూడా డిష్లో. బెల్ పెప్పర్, డిష్లోకి జుక్కుని, బంగాళాదుంప ఆఖర్లో వేసుకుంటున్నాను నేను, లేకపోతే ఫస్టే వేయాలి ఎందుకంటే బంగాళాదుంపను ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్నా కాబట్టి ఆఖరన వేసినా సరిపోతుంది, అందుకని లాస్ట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు టొమాటో కట్ చేసుకుంటున్నాను. టొమాటో కూడా డిష్లో. లాస్ట్ బంగాళదుంప వేసుకుంటున్నాం.
సీజనింగ్ చేసుకుందాం. ఫస్ట్ మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఉప్పు. కొరియాండర్ డన్. ఎగ్ మాత్రం స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకుంటాము కదా, ఆ విధంగా ఫ్రైడ్ ఎగ్ చేసి పైనుంచి పెట్టుకుంటాము. ఈ డిష్ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్యాన్లోనే కుక్ చేసుకుందాం. వెజిటేబుల్స్ రెడీ అయిపోయాయి, ఫ్రైడ్ ఎగ్ కోసం రెడీ చేసుకుందాం. డన్. ఫ్రైడ్ ఎగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనము ప్రెజెంటేషన్కి వెళ్ళిపోవచ్చు.